మంచిగున్నారా? మరి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలైతే తయారుగా ఉన్నాయి. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. బస్సు యాత్ర శురు చేసింది కాంగ్రెస్. ఏషిండు కేసీఆర్ కు శివకుమార్ సవాలు. 50 దినాల సంది బాబు సారు లోపల. చూపెడతలేరట సాక్ష్యం ఒక్కటి సుత. అన్ని ఊర్లల్లా బీఆర్ఎస్ ఒళ్ళకు తిప్పలు. కష్టమే ఈసారి ఇల్లు గెలుసుడు. తెలంగాణ కాంగ్రెస్ ఓళ్ళు రెండో విడత బస్సు యాత్ర స్టార్ట్ చేసిరులో. మరి తాపకు ఎవలచ్చిరో చూడుర్రి. ఎన్నికల కోసం ప్రచారం గట్టిగానే సురువు చేసి మొదటి విడత విజయభేరి బస్సు యాత్ర కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి ముఖ్య నేతలను దింపింది కదా. ఇప్పుడు గదే ఊపులా రెండో విడత విజయభేరి బస్సు యాత్ర సురువు చేసిందుల్లా. వికారాబాద్ జిల్లా తాండూరులా మొదలు పెట్టింది కాంగ్రెస్. దానికి ముఖ్య అతిథిగా కర్ణాటక కెంచి డీకే శివకుమార్ ను దింపింది. ఇక ఆ సభలో మాట్లాడిన శివకుమార్ సారు వాళ్ళిచ్చిన 6 హామీల గురించి జనాలకు వివరించి చెప్పుకుంటా, ఇవే హామీలు కర్ణాటకల సుత అమలు చేస్తున్నామని చెప్పి, కేసీఆర్ గారు మీకేమన్నా డౌట్ ఉంటే రారి, మీకోసం ఒక బస్సు సుత పెడతా, తీసుకోబోయి చూపిస్తా అని చెప్పి అధికార పార్టీకి సురకల సుత ఇచ్చిండు. 100% all guarantees we are implementing on 9th of December. We are going to implement all 6 guarantee in the state. KTR and KCR will take rest at foremost. అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఊర్లల్లో అలా మీటింగ్లను అలా ర్యాలీలను అడ్డుకునుడు కామన్ అయిపోయింది కదా. కానీ ఇక్కడ చూడుర్రి, అలా తరఫున ప్రచారానికి వచ్చిన కళాకారులకు సుత తప్పలేదు ఈ తిప్పలు. బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథం పాటలు, డాన్సులు మస్తు హడావిడి ఉంటది కదా. ఇప్పటిదాకా ఏం చేసిర్రో చెప్పుకుంటా మస్తు పాటలు గైగట్టి పాడతారన్నలు. అగో ఇదేంది పాటలు వాడనిస్తలేరు, ఏందో ముచ్చట చూపెట్టన్న జర. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ అన్న ఒక పాదవాళ్ళకి వెళ్ళిపోతాము చెప్పేది వినండి. ఎందుకంటే మేము కార్యకర్తలు కాదు, మేము కార్యకర్తలు కాదన్న కళాకారులము, మేము కార్యకర్తలు కాదు కళాకారులము. మీరు కళాకారులు చూసిరు కదా. ఇప్పటిదాకా మా ఊర్లో మిషన్ భగీరథ నీళ్లు రాలే, రోడ్లెయ్యలే, మోరీలు కట్టలే, లైట్లు పెట్టలే, మా పోరగాండ్లకు కొలువులు ఇయ్యలే, దళిత బంధు ఊర్లే ఒక్కలికి సుత రాలే. పోయినసారి ఎలక్షన్లల్లా ఇచ్చిన హామీలు ఒక్కటి సుత చెయ్యలేడు. ఇక మా ఊర్లే మీ పాటలు వద్దు బాబు, ఈసారి ఎవరికి ఓటయ్యనో మాకు తెలుసు అని చెప్పి గిట్ల నిరసన చేసిర్రు గా ఊరోళ్ళు. ఆ ఊర్లే కొలువులు రాని పోరగాండ్లు,
చేసేది ఏం లేక ఎనక లైట్లు బంద్ చేసి ముంగట లైట్ లేసుకొని పోయిరట కళాకారులు. అంత మంచిగానే ఉన్నది గాని పాపం గాలిని ఎల్లగొడితే ఏమున్నది. అసలైన ఒళ్ళను అర్చుకోవాలే గాని ఇంతకు ఎక్కడో చెప్పలేదు కదా. మంచిర్యాల జిల్లా మందమర్లూరులో జరిగింది ఈ ముచ్చట. చూడాలి మరి ఎలక్షన్లు అయిపోయేసరికి బొచ్చడు దినాలున్నాయి. ఇంకా ఎంతమంది ఎన్ని తీర్ల నిరసన చెప్తారో. ఇప్పటికే తెలంగాణలో ఉన్న మూడు పార్టీలు మీటింగులు పెట్టి ప్రచారాలు చేసుకుంటా ముందుకు దూసుకుపోతాంటే ఈసారి చూడుర్రి, ఈసారి మేమే బలంగున్నాము, మేమే గెలుస్తాము అని చెప్తుండు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సారు చంద్రాల్ సారును జైల్లో కలిసిపోతాంటే రమ్మన్నా ఒకసారి మాట్లాడదాము అని. ఆ చెప్పురి సారు, లోపల బాబు సారు ఎట్లున్నాడు, ఇంతకు ఏమన్నాడు? ప్రశాంతంగా ఉంది, ఎక్కడెక్కడ అవసరం ఉన్నది పెడదాము, వాళ్ళతో రేపు మాట్లాడమన్నారు. ఆవు సారు, ఆంధ్రాల జనసేనతోని పొత్తులో పోతురు కదా, మరి తెలంగాణలా ఎవ్వరితో పోతారు సారు? ఒంటరిగానే చేస్తాం, మేము ఏడికి పోయినా ఒంటరిగా చేస్తాం. ఓహో, సింహం సింగిల్గా వస్తుంది అంటారు. సరే కాని సారు, మీకు తెలంగాణలా అభ్యర్థులు ఎంత మంది ఉన్నారు సారు, ఎక్కడెక్కడ పోటీ చేస్తారు? జ్ఞానేశ్వర్ వచ్చే వరకు 119, రేపు ఫైనల్ ఎన్ని అయితే అవి చెప్తాం. రేపు మళ్ళొకసారి వస్తారన్నట్టు. సరే గాని ఈసారి పోటీ ఎట్లుంటది? పోటీ బ్రహ్మాండంగా ఉంటది నాన్న, తెలుగుదేశం మంచుకుంటది, ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. సారు మంచి చూపులు ఉన్నట్టున్నాడు కదా సారు. సారు పగపాటోలు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారట కదా సారు, నిజమేనా? అది అబద్ధం నాన్న, అదెవరు మీ మీడియా సృష్టించిందే? ఎప్పుడెప్పుడు ప్రచారంలో ఓనికే తొందరలు ఉన్నట్టున్నారు సారు. ఇక లాస్ట్ గా ఒకటి చెప్పురి సారు, మీ దృష్టిలో ఇప్పుడున్న మంచి పార్టీ ఏది సారు? తెలుగుదేశం పెట్టు లీడర్లు ఎవరంటే జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆ ఇన్నారు కదా జ్ఞానేశ్వర్ సారు ముచ్చట, సారును చూస్తే మస్తు కాన్ఫిడెంట్ కొడుతుండు సారు. చూద్దాం ముందు ముందు ఇంకేం చెప్తాడో. అధికారంలో ఉన్నప్పుడు చక్కగా అందరికి ఇస్తే అయిపోవు కదా, ఇప్పుడు ఇన్ని తిప్పలు ఉండకపోవు కదా అనుల్లా. ఇక ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రచార రథాలను కళాకారులను వెనక పంపితే ఇప్పుడు చూడుర్రి, డైరెక్ట్ ఎమ్మెల్యే సాబ్కే సుక్కలు చూపెట్టిరు పోర్రి. ఇక తెలంగాణలో ఊర్లూర్లు మొత్తం మీటింగ్లతోని మారు మోగుతానై పోర్రి. అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు సుత తగ్గుతలేరులా. కానీ ఈ అధికార పార్టీ బీఆర్ఎస్ కు మాత్రం సెగల బాధ అయితే తప్పుతలేదులా. చూడుర్రి, ఒక పక్క మీటింగ్ జరుగుతాంది, ఒక పక్క లొల్లి ముదురుతాంది. అగో ఈ పోరగాళ్ళు చూడుర్రి, ఏందో వట్టుకొని మరీ గట్టిగానే స్లోగన్స్ ఇస్తుర్రు, ఏందో ఇందం పార్రి. గోబ్యాక్ అని గట్టిగానే మొత్తుకుంటురు పోర్రి. ఇక ముచ్చట ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగిత్యాల జిల్లా తండ్రియాల ఊర్లే బీఆర్ఎస్ ఎంలాడ అభ్యర్థి చలిమెడ లక్ష్మీ నరసింహారావు సారు ఒక పక్క మాట్లాడుతాంటేనే ఇట్లా అడ్డుదలిగి ఆగం ఆగం చేసిర్రులా పోరగాన్లు. తండ్రియాల ఊర్లే మా దళిత వాడను పట్టించుకోలే, ఒక సీసీ రోడ్డు లైట్స్ ఇయ్యలేదు, దళిత బంధు సుత బీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చిర్రని ఆ ఊరు దళిత యువకులు మహిళలు గిట్ల నిరసన చెప్పిర్రులా. ఎక్కడికి పోయినా గాని ఈ అధికార పార్టీ వాళ్లకు ఈ సెగలు తప్పేటట్లే ఊళ్ళో. అప్పుడు అభివృద్ధి చక్కగా చేస్తే అయిపోవు కదా, అప్పుడు మీకు మీరే మీ పార్టీ వాళ్ళకి అన్ని ఇచ్చుకున్నారు, ఇప్పుడు చూడుర్రి తిప్పలు పడుతుర్రు. తెలంగాణ రాజకీయాలలో అన్ని పార్టీల ప్రచారాలు జోరుగా జరుగుతాంటే అధికార పార్టీకి మాత్రం భయం పట్టుకున్నట్టున్నదిలో ఇక్కడ ఉన్న జనాలని నమ్మి అనికే చూడుర్రి ఎన్ని అన్ని కథలు పాడుతున్నారో. ఇక్కడ మెల్లగా కార్లు వ్యాన్లు దిక్కుంటా
మెడల పచ్చకండువా వేసుకొని చేతుల పోస్టర్లు పట్టుకొని ఆడోళ్ళు మొగోళ్ళు కోతురు జూడుర్రి ఆ గిల్ల ముచ్చటనే ఇప్పుడు మాట్లాడుకుందాంలా ఇలా చేతులున్న కార్డుల మీద ఏం రాసున్నదో జూడుర్రి కాంగ్రెస్ కర్ణాటకల ఇచ్చిన హామీలు అమలైతలేవు అని చెప్పి తెలుగుల రాసి పట్టుకొచ్చిర్రు గీ అన్నలు సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ల కర్ణాటక రైతులము మేము అక్కడి నుంచి వచ్చినము అని చెప్పి గిట్లా ర్యాలీ తీసిర్రు గీ ముచ్చట తెలుసుకున్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా నడ్డుకుంటే గిట్లా కొంచెం సేపు రసాభస అయ్యిందిలా పోలీసులు చెప్పింది విన్నారు కదా వాళ్ళ ర్యాలీకి పర్మిషన్ ఉన్నది మీరు సుత ర్యాలీ చేసుకోర్రి అంటుండు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళను గుర్తుపట్టి కర్ణాటకకెంచి రాలేదు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పైసలకు పట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళు రైతులు కాదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు రోడ్డు మీదనే కూర్చొని ధర్నా చేసిర్రు కేటీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ కావాలని కొంతమందిని పంపించి ఇక్కడ ఏదో నారంకేళ్ళలో సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందని అర్థమయ్యి అన్ని సర్వే రిపోర్ట్లు వచ్చి ఇక్కడ ఏదో డిస్టర్బ్ చేయాలని కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారు వీళ్ళను ఎవరు పంపిరో తెలియదు కానీ వీళ్ళు కర్ణాటక నుంచి కార్లు బస్సులు వ్యాన్లు వేసుకొని మరి ఇక్కడ దాకా వచ్చి రోడ్ల మీద తిరుక్కుంటా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుర్రు అంటే ఇంట్లో ఏదో మతలబ్ అయితే ఉన్నది అంటుర్రు గీ ముచ్చట తెలిసిన వాళ్ళు అధికార వైసీపీ పార్టీ వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుంటేనే బాబు సార్ను రూపలేసిర్రు అని సంపన్నీకే సుత చూస్తుర్రు అని లోకేశం సార్ చెప్తున్నాడు ఇనురు మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసుల చంద్రాల్ సార్ జైలుకు పోయి 50 దినాలు అయింది కదా మళ్ళొకసారి జైళ్ళ ములాఖత్కు పోయిర్రు బాబు సారు కుటుంబం వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇక బయటికి వచ్చి మాట్లాడిన లోకేశం సారు వైసీపీ గవర్నమెంట్ ను జగనాల్ సార్ ను గట్టిగానే వేసుకున్నాడులా 50 దినాల సంధి ఉత్తగనే లోపల పెట్టిర్రు ఒక్క సాక్ష్యం సుత లేదు అన్యాయంగా జైల్లో పెట్టి చక్కగా రక్షణ సుత లేకుండా చేసి మా అధినేతను జైల్లోనే సంపనికి చూస్తుర్రు మా అమ్మ నిజం గెలవాలి అని యాత్ర చేస్తే ఆమెను సుత జైలుకు పంపుతామని అంటుర్రు ఎన్ని కేసులు పెట్టినా గాని భయపడం సైకో పోయేంత వరకు పోరాటం చేస్తామని అధికార పార్టీకి సురకలంటించుండు వ్యక్తిగత కక్ష సాధింపులు పెట్టుకుని అధికార పార్టీ నాయకుడు జగన్ తో పాటు ఆయనతో పాటు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సలహాదారులు చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలి చంద్రబాబు నాయుడు గారు చంపేస్తామని చెప్తాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు మొన్న వాళ్ళ ఎంపీ స్టేట్మెంట్ కూడా అనంతపూర్ లో చూసాం ఎగతాళి చేస్తారు చంపేస్తామని చెప్తారు జైల్లోనే చనిపోతారని కూడా చెప్తున్నారు ఇంకో పక్కన కేసుకి ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మహిళా మంత్రి కూడా స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది నేను ఇప్పుడు అడుగుతున్నా సవాల్ ఇస్తున్నా 50 రోజులుగా మీరు పీకిందేంటి ఒక కొత్త ఆధారమైన ప్రజల ముందల పెట్టారా స్కిల్ డెవలప్మెంట్ లో కానీ ఇన్నర్ రింగ్ రోడ్ లో కానీ ఫైబర్ గ్రిడ్ లో కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి మిత్రులు కానివ్వండి కంపెనీలు కానివ్వండి పార్టీ అకౌంట్ కూడా డబ్బులు వచ్చిందని 50 రోజులుగా ఒక్క ఆధారం ఉన్న ఈ ప్రభుత్వం బయట పెట్టిందా అని ప్రజలందరినీ ఆలోచించమంటారు బస్సు యాత్ర శురు చేసింది కాంగ్రెస్ ఏషిండు కేసీఆర్ కు శివకుమార్ సవాలు 50 దినాల సంధి బాబు సారు లోపల చూపెడతలేరట సాక్ష్యం ఒక్కటి సుత అన్ని ఊర్లల్లా బీఆర్ఎస్ వాళ్లకు తిప్పలు కష్టమే ఈసారి ఇల్లు గెలుసుడు డ్రైవర్ ను కొట్టిర్రు వైసీపీ కార్యకర్తలు ఊకే చేస్తే చూపిస్తారు సారు సుక్కలు ఇది ఇవాళ మన ఖతర్నాక్ వార్తలు మళ్ళీ తిరిగి రేపు ఇదే అలా కలుసుకుందాం అంతవరకు నమస్తే.